విశాఖ లోక్సభ పరిధిలోని కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని యాదవ సమైక్య తీర్మానించింది. యాదవులకు ఉత్తరాంధ్రకు ఒట్టి చేయి చూపించిన వైకాపా అహంకారానికి బుద్ధి చెప్పాలని నేతలు నిర్ణయించారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో యాదవులకు వైకాపా అన్యాయం చేసిందని వారు ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైకాపాకు ఓటు వేయబోమని యాదవ సమైక్య నేతలు స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశపరిచాం. ఎంపీ అభ్యర్థి శ్రీభర్త గారిని, అలాగే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, అలాగే బీజేపీ అభ్యర్థిని, జనసేన అభ్యర్థిని, 5 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించడానికి యాదవ సంఘాలన్నీ కూడా ఏకోన్మకంగా తీర్మానించడం జరిగింది. యాదవుడన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు పడదు. ఇవాళ ఆ పార్టీ ఎవరికైనా ఉపయోగపడిందంటే ఆ ఎంఈ గారికి తప్ప ఇంకొక ఉపయోగపడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క యాదవుడు 1000 సమానంగా పనిచేసి వారిని చిత్తుగా రాష్ట్రంలో ఉన్న ఒక యాదవుడు ఒక ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.